हेलो नमस्ते वेलकम टू वेनिला व्लॉग्स रोजु कोनी टिप्स चेप्पुकुंदामंडी मुंदुगा निम्मकायनी नेनु इला ज्यूस तीसि पेट्टेसुकुन्नानु कोनी निम्मकायलु तीसुकोनी इला ई ग्लास कि वच्चिंदि सो दानि नेनु मल्ली ऐस क्यूब ट्रे लो वेसी पेट्टेसुकुंटुन्नानु इला फ्रीज चेसि पेट्टुकोवडं वल्ल एक्कुव रोजुलु अवि फ्रेश गा उंटायि पाडैपोकुंडा ओट्टि निम्मकायलु फ्रिज लो उंचिते మెత్తబడిపోయి పాడైపోతాయి అలా కాకుండా ఇలా జ్యూస్లో అయినా పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా క్యూబ్స్లో చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి ఆ నిమ్మ చెక్కల్ని కూడా నేను ఉంచుతున్నాను పడేయకుండా ఇలా ఫ్రీజ్ అయిపోయిన తర్వాత క్యూబ్స్ వస్తాయి కదా ఇలా మనం ఈజీ ఇన్స్టెంట్గా అంటే అప్పుడు పిండుకోవాలి అనే అవసరం లేకుండా ఇలా మనం వేసేసుకోవచ్చు అన్నమాట అప్పుడు కట్ చేసి పిండి అంత అవసరం లేకుండా కొంచెం టైం సేవ్ అవుతుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇలా నిమ్మ రసం కానీ ఏమైనా చేసుకునేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట రెడీ ఇప్పుడు ఈ క్యూబ్స్ని ఇలా మనం ఒక బాటిల్ జార్ ఏదైనా తీసుకొని అందులో మనం ఈ క్యూబ్స్ని వేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వాటిని వాడుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా ఉంచాను కదా ఆ నిమ్మ చెక్కల్ని ఏం చేస్తున్నానంటే ఎప్పుడు ఎలాగైనా వాడుకోవచ్చు అండి ఎప్పుడైనా నేను జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఒక బాటిల్ తీసుకొని వాటర్ బాటిల్ అందులో ఈ నిమ్మరసం పిండేసిన తర్వాత ఉన్న ఈ చెక్కల్ని వేసుకుంటున్నాను తర్వాత కొంచెం మరీ వేడి నీళ్ళు కాదు కొంచెం వెచ్చగా ఉన్న నీళ్ళు అందులో కొంచెం పోస్తున్నాను ఆ నిమ్మ చెక్కలు మునిగేంత వరకు తర్వాత నీళ్లు పోసిన తర్వాత ఇలా బాటిల్ని బాగా షేక్ చేసి కొంచెంసేపు దాన్ని వదిలిపెట్టేయాలన్నమాట అప్పుడు మనకి ఆ లోపల ఉన్న బ్యాడ్ స్మెల్ కానీ ఏదైనా ఉంటే కూడా అదంతా పోతుంది ఇప్పుడు ఇలా కొంచెంసేపు ఉంచడం వల్ల అది బాగా ఆ వేడి నీళ్లు కూడా పోసాం కాబట్టి మంచిగా బాటిల్ లోపల ఉన్న స్మెల్ అంతా పోయేలా అవుతుంది కొంచెంసేపటి తర్వాత 5-10 మినిట్స్ తర్వాత ఇలా తీసుకొని మళ్ళీ దాన్ని అంతా తీసేసి కడిగేస్తే చాలా ఫ్రెష్ స్మెల్ వస్తుంది అండ్ ఏదైనా బ్యాక్టీరియాస్ కానీ అలాంటివి ఉంటే కూడా పోతాయన్నమాట ఇంకా ఈ నిమ్మ చెక్కల్ని కొంచెం ఉప్పు అద్ది మనవి రాగి పూజ సామాన్లు ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా క్లీన్ అవుతాయి ఇంకా మనం అల్యూమినియం ప్రెషర్ కుక్కర్లో కనుక ఇడ్లీ చేస్తున్నట్టు అయితే కింద ఈ నిమ్మ చెక్కల్ని వేస్తే ఆ కింద ప్రెషర్ కుక్కర్ నల్లగా అవ్వకుండా ఉంటుంది మనం ఒట్టి నీళ్లు వేసి పెడితే నల్లగా అవుతుంది ఇలా చేస్తే అవ్వదు ఇప్పుడు చింతపండుని కూడా ముందుగా మనం గుజ్జు తీసి పెట్టేసుకున్నట్టయితే వంట చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి దానికోసం ఇప్పుడు నేను చింతపండుని ఒక గిన్నెలో కొంచెం చింతపండు తీసుకున్నాను మీ ఇష్టం ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ చింతపండుని ఒక 2-3 టైమ్స్ ఒక 3-4 టైమ్స్ నేను వాష్ చేశానండి మరీ గట్టిగా దానంతా చింతపండు పిసికేసి కడగక్కర్లేదు జస్ట్ పైన పైన మట్టి దుమ్ము అవన్నీ ఉంటాయి కదా కొంచెం అవి పోయేలాగా జస్ట్ వాటర్లో అలా ఆనేసి ఆ నీళ్లు వంపేయాలి ఆ తర్వాత చింతపండు మునిగేంత వరకు నీళ్ళు పోస్తే చాలండి మరీ ఎక్కువ అక్కర్లేదు జస్ట్ అది మునిగేంత వరకు నీళ్ళు పోసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి వేడి చేయాలి జస్ట్ చింతపండు ఉడికితే చాలండి నీళ్ళన్నీ ఎగిరిపోయి అయ్యేంత అక్కర్లేదు జస్ట్ వేడి నీళ్ళలో ఆ చింతపండు గట్టిగా ఉంటుంది కదా అది మెత్తబడేంత వరకు ఉంచితే చాలు మరీ ఎక్కువ వేడి చేయక్కర్లేదు చూసారు కదా పొగలు వచ్చేస్తుంది ఇంకొంచెం చక్కర్లేదు స్టవ్ కట్టేసేసి దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని దాన్ని చల్లారనివ్వాలి చూసారా చల్లారిన తర్వాత ఇలా ఉంటుంది కొంచెం జ్యూసీగా అలా ఉంది మరి గట్టిగా అయ్యేలాగా చేయకూడదు కదా ఇప్పుడు ఒక కింద ఒక బౌల్లో పెట్టుకొని పైన మనకి జల్లెడ కానీ ఎలాంటివి ఉంటే జాలి లాంటివి ఏమున్నా కానీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు
నేను ఇది పెట్టుకున్నాను. సో ఇలా పైనుంచి మనం చేతితో చేస్తూ ఉంటే కిందకి మొత్తం చింతపండు జ్యూస్ అంతా కిందకు వెళ్ళిపోతుంది అందులోకి. చూడండి, అలా మనకు పైన అట్టి చింతపండు ఇది మాత్రం మిగులుతుంది. కొంచెంగా ఉన్నప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు, చాలా కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకొని మళ్ళీ మ్యాక్సిమం అందులో నుంచి మనం గుజ్జు తీసేసుకోవాలి. చూడండి, ఇలా వచ్చింది. ఇలా వచ్చిన గుజ్జుని మనం ఒక బాటిల్లో వేసి పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు కావాలన్నప్పుడు మనం ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు. ఆల్రెడీ ఒకసారి ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనకి వంటల్లో వాడేటప్పుడు కూడా ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయిపోతుంది. ఇలా బాటిల్లో వేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని రోజు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బౌల్లో నేను కొంచెం చేసిన సాంబార్ వేసి మిక్స్ చేశాను, చింతపండు రసం కాబట్టి. ఇప్పుడు గుజ్జు తీసేసిన తర్వాత ఈ పిప్పిని నేను ఇలాగ దీపం ప్రమిదలు అవి ఉంటాయి కదండి, దీపం కుందులు అవి వాటికి పట్టించి కొంతసేపు అలాగే వదిలేసాను. అలా వదిలేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగ తర్వాత మళ్ళీ వీటిని ఆ పిప్పితోటే కడిగేస్తున్నానండి. మనం ఏమీ వేస్ట్ అవ్వదు, మనం పూర్తిగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఈ చింతపండుని. చూడండి, కొంతసేపు అలాగే పట్టించి ఉంచేయడం వల్ల 10-15 నిమిషాలు బాగా లోపల ఉన్న ఇదంతా పోతుంది. తర్వాత మనం కొంచెం రబ్ చేసి కొంచెం ఈజీగా పోతుంది అన్నమాట, జస్ట్ వద్దుగానే ఈజీగా పోతుంది. ఇంకా మిగిలిన కొంచెం ఆ పిప్పితోటి కూడా నేను ఇలా ఈ సింక్ని క్లీన్ చేస్తున్నానండి. పిప్పి చేయడం అంటే యాక్చువల్గా నిజంగా పిప్పి చేసేసినట్టే అయిపోయింది, దానిలో ఇంకా ఏమీ లేదన్నమాట. ఈ ప్రమిదలు ఇత్తడివి కానీ రాగివి కానీ ఏవైనా మనం క్లీన్ చేసుకున్న తర్వాత నీట్గా ఒక పొడి బట్టతో కానీ ఇలా టిష్యూ పేపర్తో కానీ తుడిచిపెట్టుకోవాలండి. లేదంటే ఆ నీళ్ళ మరకలు ఉండిపోతాయి, తర్వాత మనకి మచ్చల్లాగా అవి కనిపిస్తూ ఉంటాయి. మనం గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో పూజలు అవి ఉన్నప్పుడు కానీ ఎక్కువ కొబ్బరి ఎక్కువ వస్తుంది కదా, అవి పాడైపోకుండా ఉండాలంటే ఇలా కొబ్బరిని వెనకాల చెక్కు కూడా తీసేసుకున్నాను నేను. ఇలా ముక్కలుగా కానీ తురిమేసి కానీ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. పన్నీర్ ఫ్రెష్గా ఉండాలంటే ఎలా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలనేది చూద్దాం. మామూలుగా మనం పన్నీర్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడే వాడేయాలి, లేదా మళ్ళీ ఇదే కవర్లో కానీ అలా పెట్టి ఉంచితే అది పాడైపోతుంది. అందుకని అది ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం ఒక చిన్న టిప్ ద్వారా అది మనకి ఫ్రెష్గా ఉండేలా చూసుకోవచ్చు. సో దానికోసం ఏం చేయాలంటే ఒకటి ఏదైనా కంటైనర్ బాక్స్ కానీ బాటిల్ కానీ మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకొని అందులో ఇలా పన్నీర్ మునిగేంత వరకు వాటర్ పోసి పెట్టుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఒక 5-6 డేస్ అప్పటికి కొంచెం వాటర్ మారుస్తూ ఉంటే అది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళ్ళలోంచి నీళ్ళు రావడం అనేది కామన్ ప్రాబ్లం. సో అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలా నీళ్ళు రాకుండా ఉండాలంటే ఒకటి, మనం వీటిని కట్ చేసే కొంచెం సేపటి ముందర నీళ్ళల్లో వేసి ఉంచితే కళ్ళలోంచి నీళ్ళు రావు అంటారు. కానీ ఎప్పుడైనా మనకు అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలి అన్నప్పుడు లేదా ముందర నీళ్ళల్లో వేయడం మర్చిపోయినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఆనియన్స్కి పొట్టు తీసేసుకొని ఒక బాక్స్లోనూ ఒక జార్లోనూ పెట్టేసుకొని మనం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా కావాలన్నప్పుడు వాడుకోవచ్చు, అప్పుడు కళ్ళల్లో నీళ్ళు రావు. ఇవి పెద్ద పెద్ద ఆనియన్స్ నాకు రెండే పట్టాయి ఈ బాక్స్లో. ఇది నేను స్టోర్ నుంచి తెచ్చుకున్న తర్వాత పుదీనా వాడేసుకున్నాక కాడల్ని ఇలా వేసానండి నీళ్ళలో. వీటికే వేర్లు వచ్చేస్తాయి కింద కొన్ని రోజులకి. పైన చూడండి ఎంత మంచిగా మళ్ళీ చిగుర్లు వస్తూ ఉన్నాయి. వీటిని మనం తర్వాత ఒక పాట్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఇక పుదీనా కొనక్కర్లేదు, అవే మొక్కలు బాగా మనకి యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వెనెలా వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.